గౌరవ మంత్రి వర్యులు, మల్లారెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు, గౌరవ సహచర శాసనసభ్యులు, మన పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, కార్యక్రమానికి వచ్చేసిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ పెద్దలు జనరల్ మేనేజర్ షిమ్రే గారు, ఇక్కడ స్థానిక హెడ్ సీమా గారు, అదే రకంగా కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. పోయిన నెల 27వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గౌరవ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి చేతుల మీదుగా తెలంగాణ భవన్లో ప్రారంభమైన విషయం మీ అందరికీ గుర్తు తెలిసిందే. జూన్ 27 నుంచి మరి మొన్న 25 నాడు మేము సమీక్ష చేసే నాటికే మరి దాదాపుగా 40 లక్షల పైచిలుకు సభ్యత్వం మొన్నటి వరకే జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఈరోజు వరకు మరింత ఉధృతంగా జరిగి దాదాపు 50 లక్షలకి పార్టీ సభ్యత్వం చేరుకుంది అని చెప్పి సంతోషంగా మీ అందరితో కూడా నేను సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మరి మేము గత 2014-15 సంవత్సరం నుంచి ఆనవాయితీగా ఏ కార్యక్రమాన్ని అయితే పార్టీ కార్యకర్తలకు పార్టీ ఒక బాధ్యతగా మరి ఏదైతే బీమా సౌకర్యాన్ని ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నామో ఆ కార్యక్రమాన్ని మరి ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం సభ్యత్వ నమోదు కూడా ఆశించినంత బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా వెంటనే రేపటి నుంచి కవరేజ్ స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు మరి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకి ఒక 11.21 కోట్ల రూపాయల ప్రీమియాన్ని ఈరోజు ఒక సంవత్సరానికి గాను వారికి చెల్లిస్తూ ఉన్నాం. దీనివల్ల 2 లక్షల ప్రమాద బీమా ప్రతి కార్యకర్తకి, సాధారణ సభ్యత్వం తీసుకున్నవారైనా క్రియాశీల సభ్యత్వం తీసుకున్నవారైనా వారందరికీ ఈ బీమా సౌకర్యాన్ని ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఆ చెక్ను వారికి అందజేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. మరి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మరి ఇప్పుడు 50 లక్షల మంది గడుతూ ఉన్నాం, ఇంకా సభ్యత్వం పెరిగిన వారికి కూడా తప్పకుండా, ఎందుకంటే హైదరాబాద్లో ఇంకా కొంత సభ్యత్వం కొనసాగుతూ ఉంది, ఇంకా పెరిగితే ఇంకా ఎక్కువ మంది ఇందులో సభ్యులుగా చేరితే పార్టీలో వారందరికి కూడా వర్తించే విధంగా మరి కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రియాశీలంగా పాల్గొన్న ప్రతి ఇన్ఛార్జ్కి, ప్రతి శాసనసభ్యుడికి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, చేరిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, గులాబీ సైనికులందరికీ, గులాబీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు.